ప్రభుత్వం ఎలా ఉండాలో సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది పకోడిగాలు సహాయాలు ఇస్తున్నారని మాజీ మంత్రి కొడాల నాని మండిపడ్డారు. అత్యధిక కాలం ఈ రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు 27 సంవత్సరాల్లో గుడ్డిగుర్రం పళ్ళు తోమాడా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు వల్లనే రాష్ట్రం రెండు ముక్కలైందని కొడాల నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సినిమా పరిశ్రమలో కూడా చాలా మంది పకోడిగాళ్ళు మాకు సలహాలు చెబుతున్నారు కదా, ప్రభుత్వం ఎలా ఉండాలని. వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వచ్చు కదా. మనకెందురా బాబు ఇవన్నీ, మన ఇండస్ట్రీలో డ్యాన్సులు ఫైట్లు వీటి గురించి యాక్షన్ గురించి మనం చూసుకున్నాం. వాళ్ళకు కూడా సలహా ఇస్తే ఇక్కడికి ఇస్తే బాగుంటుంది కదా. ఇంకో సార్, చంద్రబాబు ఇద్దరి చంద్రబాబు నాయుడు అనేవాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి రాష్ట్రం ఉన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం 7 సంవత్సరాలు ఇంద్రహారాల ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఆ పార్టీని నేనే నడిపానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఈరోజు 1978లో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి శాసనసభ్యుడయ్యి 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు, 5 సంవత్సరాలు వాళ్ళ మాంగారు దగ్గర ఆయనే పార్టీని నడిపానని చెబుతున్నాడు. ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. అంటే ఎన్ని సంవత్సరాలు చేశాడండి ఈయన మంత్రిగా కానీ పార్టీని నడపడం కానీ ముఖ్యమంత్రిగా కానీ 17 సంవత్సరాలు ఈయనే కదా. ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసి అత్యధిక భాగం రాష్ట్రాన్ని నడిపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడే కదా. ఆ రోజు పోలవరం ఎందుకు కంప్లీట్ చేయాల, ఆ రోజున పులివెందులు ఎందుకు కంప్లీట్ చేయాల, ఆ రోజు తెలుగు గంగ ప్రాజెక్టు పుట్టుకోవడం ఎందుకు పూర్తి చేయాల, వెలుగొండ టనల్స్ ఎందుకు తవ్వాలా, గాలేరు నగరే నీకు చిత్తూరు ఇవ్వాలని పక్క గాన్సెన్సీకి నీటి సౌకర్యం వచ్చేది ఇంద్రహారాలు బిగిన్ చేశాడని చెబుతావు, దాన్ని నువ్వు ఎందుకు కంప్లీట్ చేయాల, మరి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సృజన శ్రావంతి ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయాల, తెలంగాణలో మహబూబ్ నగర్ని దత్త తీసుకున్నానని చెప్పావు, మహబూబ్ నగర్ని ఎందుకు గాలికి వదిలేసి వచ్చావు. నువ్వు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా, ఇంద్రహారాలు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా నేనే పార్టీని నడిపోయానని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 27 సంవత్సరాలు గుడ్డిగురాలు పొడుగా వాడు, ఈ వెధవ, ఈ 427 ఇప్పుడు వచ్చి నా కొడుకు ఏదో నాకు మళ్ళీ అధికారాన్ని ఉండే నేను వచ్చి ఇప్పుడు పగలు తెస్తానని చెప్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉందా? 27 ఏళ్ళు ఏం చేశారా నువ్వు? 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నావు, 7 సంవత్సరాలు నీ మా ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వే పార్టీని నడిపానని చెబుతున్నావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఈ 27 సంవత్సరాలు ఎవరు సంక్రాంతి ఎందుకు పూర్తి చేయాలి? ఈ రాష్ట్రంలో ప్రాజెక్టు పెండింగ్ ఎందుకున్నాయి నీ వలన కదా. ఈరోజు పబ్లిసిటీ లేకుండా ఈరోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి తాగునీటి ప్రాజెక్టులని మొదలెట్టినటువంటి వ్యక్తి ఎవరో జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు, వాటిని కొన్ని కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఆయన చనిపోయిన 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నావు, నువ్వు మత్తిచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి 4 సంవత్సరాలు ఉన్నాడు. మా రోజు మేము ఓటు కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తే మమ్మల్ని డిస్క్వాలిఫై చేసాడు చంద్రబాబు నాయుడు, ఆయన కాపాడాడు. నువ్వే కదా ఉంది 10 ఏళ్ళు ఎవడు సంఘనాయకారు? మీ ఇద్దరు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎవడు సంఘనాయకారు? ఈరోజు వచ్చే దొంగ మాటలు నీ వలన ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయి రాష్ట్రం రెండు ముక్కలైతే సిగ్గు సరం లేకుండా 75 ఏళ్ళు వయసు నిండి ఇప్పుడు మళ్ళీ అధికారం కానీ అప్పచెబితే అల్జిమర్ జబ్బు నీకు మతిమరుపు, కూర్చుంటే లేకలేవు లేకపోతే కూర్చోలేవు, ముసలం ఉండకూడదు, నీకెందుకు ఇవన్నీ